బాబుగారు ముందు అర్జెంటుగా పోలీస్ ఆఫీసర్లు అందరూ తెలుగుదేశం నాయకులు మాట్లాడేటట్టు చూడండి కార్యకర్తలు మాట్లేనేటట్టు చూడండి ఏ కార్యాలయానికి వెళ్ళినా తెలుగుదేశం వెళ్ళబట్టుకుని వెళ్తే పని జరిగేటట్టు చూడండి ఇది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికా ధర్మం అంటే కొత్త ధర్మం ఏంటంటే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వాడి చెప్పు చేతల్లో అధికార యంత్రాంగం ఉండాలి ఇన్నేళ్ళు ఈ ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నారు ఇది ధర్మార్గం అది అసలు ప్రజాస్వామ్యమేనా అని రాసుకొచ్చినటువంటిది ఇప్పుడు రోజు రాసుకొచ్చే వార్తలు వీరు మారా క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులు సొంత మనుషులు తెచ్చుకున్న నాట ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తిని వాళ్ళ తమ్ముడిని ఆమె తెచ్చుకుంటాడా వైఎస్ఆర్ మీ మాట అంటాను సార్ అంటే తెచ్చుకుంటారు అది ఖచ్చితంగా అని చెప్తాం ఇప్పుడు అట్లా ఎందుకు తేవట్లేదు అట్లా తెలుగుదేశం మనుషులు ఎందుకు పెట్టట్లేదు అని రాస్తుంది రోజు చంద్రబాబు గారిని రెచ్చగొడతూ ఉంటుంది అధికారులు మార్చండి తెలుగుదేశం అధికారులను తీసుకురా తెలుగుదేశం పార్టీ పోలీసులను తీసుకురా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటనే వాళ్ళని తీసుకురండి అట్లా తీసుకొస్తే కానీ తెలుగుదేశం వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే ఇంకప్పుడు ఏం జరుగుతుంది డెమోక్రసీ అనేటువంటిది పార్టీ కోసం లేకపోతే కనుక అధికారులు ఉద్యోగులు పోలీసులు అందరూ కూడా కా తెలుగుదేశం మనుషులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులని పెట్టుకోవాలా అలా జరిగితే ఏమవుతుంది పశ్చిమ బెంగాల్ లాంటి దారుణమైన పరిస్థితులు వస్తాయి కేరళ లాంటి దరిద్ర పరిస్థితులు వస్తాయి ఆ స్థితికి తీసుకు ప్రయత్నం పత్రిక చేస్తూ ఉండటమే ఆంధ్రాకి పట్టినటువంటిది అదృష్టము దురదృష్టమో అర్థం కావట్లా